అలానే ఉన్నారు, అలానే ఉంటారు. సో అలానే సక్సెస్ అవ్వాలి. ఎప్పుడో అనిపించినా మమ్మీ మాటలు వింటూ అలానే గ్రోత్ అవ్వాలి. సో అండ్ ఫైనల్గా అంటే లైఫ్లో గోల్ ఏంటి? అల్టిమేట్గా నేను ఇది చెయ్యాలి, ఇందులో సెటిల్ అవ్వాలి అన్న గోల్ ఏంటి? అంటే నాకు ఒక డ్రీమ్ ఉండింది, నేను చేసే మా డీ స్టేజ్ పైకి మా అమ్మగారిని తీసుకెళ్దామని చాలా ఆశగా ఉండేదన్నమాట. ఆ టైంలో కుదరలేదు, ఆమె హాస్పిటలైజ్ అవ్వడం వల్ల ఆమె నేను తీసుకెళ్ళలేకపోయాను. సో అదొక డ్రీమ్ ఉండింది కానీ అది ఫుల్ఫిల్ అవ్వలేదు. ఇప్పుడు గోల్స్ ఏంటి లైఫ్లో? ఏం లేదు, ఫిలిం కొరియోగ్రాఫరా లేకపోతే ఏంటి? పెద్ద కొరియోగ్రాఫర్ అవ్వాలి. నాకు ప్రభుదేవ సార్, మైకల్ జాక్సన్ వీళ్ళంత గొప్ప వాళ్ళు అవ్వాలి. సో దానికోసం హార్డ్ వర్క్ అనేది 100% చేస్తున్నాను. అండ్ లైఫ్లో మంచిగా క్రష్, గర్ల్ ఫ్రెండ్స్ అంటే క్రషెస్ ఉన్నారండి, నార్మల్గా జరుగుతుంది. కాకపోతే నాకు నా లైఫ్లో ఈ యొక్క స్ట్రగుల్ ఉంది కదా, ఈ స్ట్రగుల్లో ఎక్కడ కూడా నాకు మైండ్ డైవర్షన్ అనేది లేదన్నమాట. ఎందుకంటే ప్రతిసారి ఇంట్లో ప్రాబ్లమ్సే, ప్రతిసారి మన ఫ్యామిలీ, మన అన్న, మా అన్న, మా చెల్లి, మా నాన్న, అమ్మ, ఇదే తప్పితే. అంటే అసలు ఇప్పటి వరకు లైఫ్లో గర్ల్ ఫ్రెండ్ లేదా? గర్ల్ ఫ్రెండ్ లేదు, గర్ల్ ఫ్రెండ్ లేదు. అంటే ఎందుకంటే చెప్తాను, మనకి మనము ఎలాంటి బ్రేకప్స్ కానీ ఏం లేవు. బ్రేకప్స్ అవన్నీ మనకు ఉండవండి, నేను చాలా కూల్, నాకు అవన్నీ ఇష్టమే ఉండదు. బ్రేకప్ అంటే బ్రేకప్స్ ఉండకూడదు అని చెప్పేసి నేను లవ్ కూడా చేయను. చేయలేదు అంటే ఇంకొకటి ఎందుకు లేవు అని చెప్తాను. అదే ఇప్పుడు ఎవరు నమ్మరు, నేను ఇప్పుడు ఎవరిని లవ్ చేయలేదంటే ఎవరు నమ్మరు. దానికి ఒక రీజన్ ఏంటంటే, ఇప్పుడు మనకి ఇంత స్ట్రగుల్ ఉంది కదా, ఈ స్ట్రగుల్లో మనకి ఎక్కడ టైం ఇవ్వడానికి ఏం లేదన్నమాట. ఎగ్జాంపుల్ నాకు కూడా ఉంటుంది గర్ల్ ఫ్రెండ్ కావాలని, కాకపోతే అది ఎప్పుడు ఉండాలంటే మనం వాళ్ళకి టైం ఇవ్వాలి, వాళ్ళతో వాళ్ళకి కొంచెం టైం ఇవ్వాలి, మనం వాళ్ళతో స్పెండ్ చేయాలి, లేకపోతే ఆబ్వియస్లీ బ్రేకప్ అయ్యాలి. కరెక్టా? సో అందుకనే గర్ల్ ఫ్రెండ్ లేదు కదా, ఎందుకు టైం ఇవ్వాలి? ఆ టైం ఏదో మన ఫ్యూచర్, మన గోల్ సెట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఎవరైనా ప్రపోజల్స్ వచ్చాయా? ప్రపోజ్ చేశారు, చాలామంది చేశారు, కాకపోతే ఇలాగ చెప్పడం జరిగింది అన్నమాట. సో ఇంట్రెస్ట్ లేదు. ఎవరు కనెక్ట్ అయ్యే పర్సన్ ఎవరు దొరకలేదండి. సో ఇంకా 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 ఖాళీ ఉందండి, చూడండి. ఇప్పటి నుండి లెటర్స్ కానీ ఏమైనా పోస్ట్ చేయాలంటే చేసుకోవచ్చు. ఖాళీగానే ఉన్నాడంట కృష్ణ. అంటే ఇప్పుడు ఏమైనా అమ్మగారు ఎక్కువ లోపల ఉన్నారు కాబట్టి ఆ ప్లేస్ ఎవరికి రావట్లేదు. అంతేనా? యా. సో సో మరి ఎవరైనా స్ట్రాంగ్గా ట్రై చేస్తే ఏమైనా ఒక ఇంత ప్లేస్ ఇస్తారేమో. సో అదొకటి ఉంది, అది తప్పితే ఇంకేం లేదండి. నాకు ఎవ్రీ టైం మా అమ్మగారు ఎక్కువ. సో డీ సెట్లో చూసుకుంటే మెంటర్స్ కానివ్వచ్చు, జడ్జెస్ కానివ్వచ్చు, బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరు? అంటే ఇప్పుడు కరెంట్ సీజనా లేదా ఇప్పుడు డీ క్వీన్స్ అండ్ క్వీన్స్ స్టార్ట్ అయింది కదా? అదే ఇప్పుడు సీజన్, లాస్ట్ సీజన్ ఒకటే మెంటర్స్ ఉన్నారు, ఒకటే టీమ్ లీడర్స్ ఉన్నారు. జడ్జెస్లో నాకు ప్రియమణి మ్యామ్ చాలా ఇష్టం. అంటే ఆమె ఇచ్చే కాంప్లిమెంట్స్, చాలా పైకి ఎదుగుతా, మతలబ్ చాలా ఎదుగుతున్నావు, చాలా పుష్ చేస్తారు. ఇంకా శేఖర్ మాస్టర్ కూడా ఇష్టం చాలా. శేఖర్ మాస్టర్ ఏంటంటే మేము చేసే మిస్టేక్స్ని చెప్తారన్నమాట. సో ఎక్కువ మిస్టేక్స్ చెప్పి కరెక్ట్ చేస్తుంటారు, ఇది ఇది మిస్ అవుతుంది చూసుకోండి అన్నప్పుడు మేము నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ రౌండ్కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మేము ఆ మిస్టేక్స్ని కరెక్ట్ చేసేసుకుంటామన్నమాట. సో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఇష్టం అన్నమాట. సో పూర్ణ మేడం ఉన్నారు, ఇంకా ఆమె అయితే ఎప్పుడు ఇంకా పొగుడుతూనే ఉంటారు, ఆమె క్యూట్ క్యూట్గా ఉంటారు. సో ఎక్కువ ఇష్టం అంటే నాకు ప్రేమని మ్యామ్ ఇష్టం అన్నమాట. సో ఆమెకి నేను ఫేవరెట్ అని చెప్పి ఆమె ఒక స్టోరీలో పెట్టుకున్నారు. అంటే నార్మల్గా ఫ్యాన్స్ క్వశ్చన్స్ అడుగుతారు కదా, అది మీరేమో ఇన్స్టాలో పోస్ట్ చేసుకున్నారు. సో అంటే నేను ఒక ఫ్యాన్ మూమెంట్ కదా నాకు అది. నాకు మా జడ్జ్ నాకు కాంప్లిమెంట్ ఇవ్వడం అంటే అది నాకు చాలా పెద్ద థింగ్. సో ప్రియమణి మ్యామ్ గారు చాలా ఇష్టం, ఆమెతో లైక్ డాన్స్ చేయడం చాలా ఇష్టం నాకు. ఛాన్స్ వచ్చినప్పుడు ఆమెతో డాన్స్ చేయాలి, ఆమెకి నేను కొరియోగ్రఫీ కూడా చేయాలి ఫ్యూచర్. వావ్, ఆల్ ది వెరీ బెస్ట్. యా. సో ఇంకా సుధీర్ గారిది, రష్మి గారిది చాలా బాగుంటుంది కెమిస్ట్రీ. లైక్ అసలు ఆన్ స్టేజ్ అసలు వాళ్ళు వస్తే వా చూడాలి అనిపించేంత క్యూట్గా ఉంటుంది. అంటే మీకు ఎలా అనిపిస్తుంటుంది అక్కడ లైవ్లో చూస్తుంటారు కదా? లైవ్లో చూస్తుంటాం కానీ మాకు కూడా వాళ్ళు రియల్ కపుల్స్ అనేసి ఇన్వాల్వ్ అయిపోతాం. అంత బాగా వాళ్ళిద్దరు ఇన్వాల్వ్ అయ్యి ఆ స్కిట్ వాళ్ళు ఏదో చేస్తారో మన ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తారు. సో అవి అంత బాగా పండిస్తారు వాళ్ళు. అంటే ముందు ప్రిపేర్ కూడా అవ్వరు వాళ్ళు, అది ఆ ఫ్లోలో వాళ్ళంత ప్రొఫెషనల్స్ కాబట్టి అంత ఫ్లోలో మంచిగా అంత ఎంటర్టైన్మెంట్ రావాలంటే అది ఎవరి వల్ల సాధ్యం కాదు. సో వాళ్ళ కపుల్కి అది ఒక పవర్ ఉంది,
ఎప్పటి నుంచో. సో వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటే సింక్ అయిపోద్ది, సింక్ అయిపోద్ది, ఇంకా వాళ్ళు దాని అట్లా ఆ ఫ్లోని అలా కంటిన్యూ చేస్తారు. అది చాలా రష్మి గారు ఎక్కువగా యూజ్ చేసే ఊత పదం ఏంటి? ఊత పదం అంటే లైక్ ఎక్కువగా మాట్లాడే వర్డ్ ఏదైనా? ఎక్కువ అంటే సుధీర్ అన్న నేను తిడుతూ ఉంటారు. ఏమని తిడతారు? ఎంత ఎక్కువ గమనించలేదు నేను ఎక్కువ ఏం చెప్తారని చెప్పి. ఎక్కువ అయితే డాన్స్ చేస్తూ ఆయనకి ఏమంటారు కదా, వెక్కిరిస్తూ ఉంటారు సుధీర్ అన్న. ఆయన ఏం మాట్లాడినా క్రాస్ క్వశ్చన్ చేస్తుంటారు అన్నమాట. సో అదొకటి ఉంటుంది. అండ్ ఎక్కువ డాన్స్ చేసి వాళ్ళని బర్న్ చేయడమే ఆమెకి ఎక్కువ. అంటే వాళ్ళు బర్న్ చేస్తూ ఉంటారు కదా రష్మి అన్న. మరి సుధీర్ గారు ఏమంటారు అప్పుడు ఆ టైంలో? సుధీర్ అన్న చాలా స్వీట్ పర్సన్. అంటే ఎక్కువ సీరియస్ అవ్వడు, ఎక్కువ రియాక్ట్ అవ్వడు, ఒక్కొక్కసారి కామ్ ఉంటాడు. అదే ఆయనకి ప్లస్ పాయింట్ అసలు. సో ఏమి రియాక్షన్ అవ్వకుండా ఒక సైలెంట్గా ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు కదా, నన్ను పట్టుకున్నారా, నా అయిపోయిందా అని చెప్పి. అది అంటే ఆయన ఏం చేయకపోయినా కూడా ఆయన రియాక్షన్స్ చాలా బాగుంటాయి. సో ఇంకా సుధీర్ అన్న అంటే ఎవరికి ఇష్టం ఉండదు? చాలా చాలా హంబుల్ పర్సన్ ఆయన. ఎప్పుడు సెట్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా కూడా చాలా మంచిగా మాట్లాడిస్తారు. అలా దూరంలో నించున్న కూడా ఏ కృష్ణ అని చెప్పి పిలిచి మాట్లాడతారు. ఏంటి బాగా వచ్చే సాంగ్స్, ఎలా చేస్తున్నారు, బాగా చేయండి. ఇంతకీ మీరు రష్మి గారి టీమా సుధీర్ గారి టీమా? నేను లాస్ట్ ఇయర్ రష్మి మ్యామ్ టీమే, ఈ ఇయర్ కూడా రష్మి మ్యామ్ టీమే. నాకు సుధీర్ అన్న టీంలో చేయాలని ఉంది, కాకపోతే తెలీదు రెండు టైం. ఈసారి క్వీన్స్ కాబట్టి క్వీన్ సైడ్ వేసేసారు, లేదంటే మోస్ట్లీ ఈ సైడ్ సుధీర్ అన్న టీం వచ్చి ఉండొచ్చు. అయ్యో ఓకే. నేను కింగ్స్ కోసం వెతికాను ఈసారి ఈ సీజన్. చెప్పాలి అంటే ప్రదీప్ గారి గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఆల్రెడీ 100 రోజుల్లో ప్రేమించడం ఎలా వస్తుంది? యా, సో ప్రదీప్ అన్నకి నేను ఒకటి డెడికేట్ చేయడం జరిగింది. నీలి నీలి ఆకాశం సాంగ్ పంచ కట్టుకొని ఒక విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ అనేది చూసా చూసా. దాంట్లో నేను ఆ సాంగ్కి లిరికల్గా చేసి అది నేను ఇట్లా పోస్ట్ పెట్టడం జరిగిందండి. ట్రస్ట్ మీ, దాని గురించి మా జడ్జెస్ అందరూ డీ స్టేజ్ మా పర్ఫార్మెన్స్ అయిన తర్వాత స్టాప్ చేసి దాని గురించి మాట్లాడారు. మా డాన్స్ పర్ఫార్మెన్స్ కంటే ముందు ఆ వీడియో గురించి మాట్లాడారు ఫస్ట్ జడ్జెస్. తర్వాత ప్రదీప్ అన్న అందరి ముందు చాలా థ్యాంక్స్ అని చెప్పారు. అండ్ ఆయన కూడా ఆయన స్టోరీస్ పెట్టారు, ఆయన కూడా పోస్ట్ చేశారు దాన్ని. అంటే అందరికీ చాలా ఇష్టమైపోయింది ఆ వీడియో. అదొక హ్యాపీ మూమెంట్ అని చెప్పుకోవచ్చు. అది కొన్ని మిలియన్స్ క్రాస్ చేసిన సాంగ్ అది నీలి నీలి ఆకాశం. యా, సో దానికి నేను తీసుకొని డిఫరెంట్గా చేయడం వచ్చేసి చాలా మందికి నచ్చింది. మెయిన్ థింగ్ వచ్చి ఆ సినిమా డైరెక్టర్ గారు మున్నా గారు అని ఆ సినిమా డైరెక్టర్ ఫస్ట్ కమెంట్ అండి. నేను పోస్ట్ చేశాను కదా నీలి నీలి ఆకాశం, ఫస్ట్ కమెంట్ ఆయనదే ఉందండి. అంటే అంత ఫాస్ట్గా రీచ్ అయిందంటే ఆయన ఫస్ట్ కమెంట్ పెట్టారు, బ్రదర్ నీకు నేను పెద్ద హగ్ ఇవ్వాలనుకుంటున్నా బ్రదర్, మీరు ఎక్కడున్నారని చెప్పి నాకు ఇమీడియట్గా ఫోన్ నెంబర్ తీసుకొని మాట్లాడారు ఇన్స్టాగ్రామ్ నుంచి. నాకైతే అంటే నేను ఊరిక వాళ్ళది 150 మిలియన్ క్రాస్ అయింది కాబట్టి నేను అట్లా డెడికేట్ చేశాను. అంటే ఆల్ ది బెస్ట్ అని ఒక బైక్ లాగా నేను చేశాను అది.